ద్వారా బేసిక్ గా ఇది జూలై మంత్ ప్రూనింగ్ చేసేదానికి చాలా ఇంపార్టెంట్ మంత్ యూజువల్ గా జూలై లేదా ఆగస్ట్ లో ప్రూనింగ్ చేస్తూ ఉంటారు ఏ క్రాప్ అయినా గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే మ్యాంగో ఉంది నా దగ్గర అంజీర్ ఉంది సో ఇవి ప్రూనింగ్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అందుకని కరెక్ట్ గా మార్కెట్ లో కూడా ఈ బ్యాటరీ సీకేచర్ అని వచ్చింది మామూలుగా ప్రూనర్స్ చాలా రకాలు ఉంటాయి కదా చేత్తో కట్ చేసుకోవడానికి అంటే సీజర్ టైప్ ఉంటుంది కోసేదానికి ఉంటుంది సో ఇది ఇంకో టైప్ ఇది యాక్చువల్లీ 25 mm థిక్నెస్ ఉండే అంత అంటే ఆల్మోస్ట్ 1 inch దానికన్నా కొంచెం ఎక్కువ 1 inch అనుకుందాం 1 inch థిక్నెస్ ఉండేదానికి ఈజీగా కట్ చేసేయచ్చు ప్రూనింగ్ ఈ ప్రూనర్స్ యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్న దీనిపైన కానీ ఇదే ఫస్ట్ టైం మనకి ఈ ప్రూనర్స్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఓకే ఎక్కువగా మనం యుఎస్ వీడియోస్లో కానీ లేదంటే చైనా వీడియోస్లో కానీ ప్రూనర్స్ చూస్తూ ఉంటాము కానీ ఫస్ట్ టైం మన ఇండియన్ వీడియోస్ కూడా ఇప్పటి నుంచి చూస్తారు అనే దానికి నేను ఒక డెమో ఇస్తున్నాను ఈ ప్రూనర్స్ ఎలక్ట్రిక్ ప్రూనర్స్ ఉంటాయి ఎక్కువగా ఇన్ రోజుల్లో ఎలక్ట్రిక్ ప్రూనర్సే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాటరీ టైప్ వచ్చింది యాక్చువల్లీ మన దగ్గర ఉండే దాంట్లో 2 బ్యాటరీలు ఉంటుంది 4 అవర్స్ బ్యాకప్ వస్తుంది ఒక బ్యాటరీ ఇన్ కేస్ ఎక్కువ వర్క్ ఉన్న ఒక బ్యాటరీ 2 అవర్స్ బ్యాకప్ వచ్చినా కూడా ఈజీగా 4 అవర్స్ మనం ప్రూన్ చేసుకోవచ్చు సో దీంట్లో మనము సైజు తక్కువ చేసుకోవాలన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు మన ఊర్నే ఇలా హోల్డ్ చేసి పెడితే ఇక్కడ ఒక ఇంటిమేషన్ ఇది వస్తుంది అలారం వస్తుంది అప్పుడు సైజ్ తగ్గిపోతుంది మనం మళ్ళీ అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఇంటిమేషన్ వస్తుంది అప్పుడు పెద్దగా అయిపోతుంది ఇంకోటి మనం మామూలుగా ఇలాగే ఉంటుంది కదా దీన్ని క్లోజ్ చేసుకోవడానికి ఇలా హోల్డ్ చేసి ఆఫ్ చేసేది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మనం ఆన్ చేసిన తర్వాత ఇది ఇలాగే ఉంటుంది మామూలుగా మీరు ఇలా ప్రెస్ చేస్తే ఇది ఆన్ కాదు ఇది రెండు సార్లు యాక్చువల్లీ రెండు సార్లు ఫాస్ట్గా ఇది ఆన్ చేస్తే అప్పుడు ఆన్ అవుతుంది చూడండి సో ఇది దీని లాజిక్ ఓకే సో ఆన్ చేసుకోవడానికి విడ్త్ పెంచుకోవడానికి విడ్త్ తగ్గించడానికి ఇలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో సో వెయిట్ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ నేను ఆల్రెడీ చెక్ చేశాను చాలా బాగుంది సో ఇప్పుడు ఒక డెమో లాగా మీకు చూపిస్తాను చూడండి ఇది మన అంజూర్ చెట్టు ఇది చాలా హైట్ పెరిగిపోయింది ఒకటే ఒకటి వదిలేసాం చూద్దామని సో జస్ట్ ఫర్ ఎలా పనిచేస్తుంది అని ఇది యాక్చువల్లీ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఒక లాజిక్ చెప్పాలంటే ఒక మనిషి కానీ ఒక చెట్టు కానీ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా కటింగ్ ఈజీగా అయిపోతుంది ఓకే సో ఈ చెట్టు కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది లోపల అందుకే మనం ఈజీగా కట్ చేసేస్తే కట్ అయిపోతుంది ప్రూనింగ్ బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది ప్రూనింగ్ చేసే రీజన్ ఏమి అంటే కొమ్ములు ఎంత ఎక్కువ అయిపోతే క్రాప్ అంత ఎక్కువ రావడానికి సో ఎప్పుడు కానీ ఈ టిప్స్ మనం కట్ చేసుకుంటే ఇప్పుడు బ్రాంచెస్ అనేది సైడ్లో పెరుగుతుంది ఆ సైడ్లో పెరిగినప్పుడు మనకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది లేదంటే ఇలా ఫుల్ పైన వరకు వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం కాకూడదు అనే ఈ ప్రూనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఒక చిన్న డెమో Thank you.
అలా పడినప్పుడు ఎక్కువ బ్రాంచెస్ రావడానికి కానీ ప్లాంట్ ఎక్కువ హెల్తీగా ఉండడానికి కానీ లేదంటే ఈల్డింగ్ ఎక్కువ రావడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది మీకు చూడడానికి కొంచెం ఎక్కువగా కటింగ్ చేసాము లేదా రాంగ్ కటింగ్ చేసాము అని అనిపించవచ్చు. బట్ సన్లైట్ ఎప్పుడు కానీ ఆ సెంటర్ పోర్షన్ నుంచి ఈ మిడ్ పోర్షన్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మొత్తం అంతా వైరస్ ఫ్రీగా హెల్తీగా ఉండేదానికి చాలా అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైతే గుబురుగా ఉంటుందో అప్పుడు గాలి ఆడడానికి ప్రాబ్లం అవుతుంది. ఆ ఫ్లవర్స్ కూడా ఒకవేళ ఫ్లవర్ వచ్చినా కూడా కిందకు పడిపోతాయి. సో నిలబడుకున్నట్టు ఉండడం లేదంటే కాయలు తక్కువ రావడం అలా అవుతుంది. మనకు ఎంత యాక్చువల్గా హై డెన్సిటీ సూపర్ హై డెన్సిటీ అని అంటారు కదా, అది ఎందుకు తయారు చేస్తారు అలా అంటే కాయలు తక్కువ ఉన్నా కూడా సేమ్ సైజ్ రావాలంటే సూపర్ హైడెన్సిటీ హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తారు. సిమిలర్గా మనకు చెట్టు ఎంత పెద్దగా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఏదైనా మ్యాంగోస్ కానీ ఏదైనా ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేయాలంటే దానికి మేజర్గా చూసేది ఈక్వల్ సైజ్ అండ్ షేప్, అలా ఉంటేనే వాళ్ళు ఇంపోర్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసమే ఈ హై డెన్సిటీ సూపర్ హైడెన్సిటీ అనే కాన్సెప్ట్ మనకు వచ్చింది. ఓకే, సో ఆఫ్టర్ ప్రూనింగ్ చూడండి సన్లైట్ నీట్గా కింద వరకు పడుతుంది. సో కింద గ్రౌండ్ లెవెల్ నుంచి పైన వరకు మొత్తం అన్ని దగ్గరలో సన్లైట్ అయితే పడుతుంది. ఈ అన్ని దగ్గరలో సన్లైట్ పడినప్పుడే ఈజీగా వైరస్ ఫ్రీగా మన మొక్క అయితే ఉంటుంది. ఇది ఈ ప్రూనర్ గురించి ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫైనల్గా క్లోజింగ్ ఆఫ్ దిస్ వీడియో, ఇలా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ రెండు నోటిఫికేషన్ వస్తుంది, రెండు అలారం వస్తుంది, అయిపోయి క్లోజ్. ఇలా కూడా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బ్యాటరీ ప్రూనర్. చాలా బాగుంది, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, చాలా క్విక్గా కూడా పని జరుగుతుంది. సో ఇది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, మీకు ఎన్ని కావాలన్నా నేను ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో కింద నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో and share the video and subscribe to my channel. Okay, so that's all from this video. Inko video lo inko information tho malli kaladam. Until then, see you. Bye bye.